ఆరోగ్యరావు గారు, నాతోటి డైరెక్టర్స్, తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, తర్వాత మిగతా మిత్రులు కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమం స్నేహ మ్యాక్స్ తరపున ఆర్గనైజ్ చేస్తున్నందుకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు తరచుగా చేపట్టడం కూడా మంచిది. నేను అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ అని చెప్పారు. సో నేను జనరల్ సర్జన్గా ఉస్మానియాలో పనిచేశాను, తర్వాత లా చేశాను, తర్వాత ఐఏఎస్ ఐఎఫ్ఎస్లో పోయాను, అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా ఉన్నాను, కన్సుల్ జనరల్గా ఉన్నాను, హై కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఉన్నాను, ఇక్కడ కూడా పాస్పోర్ట్ ఆఫీసర్గా ఉండి వైజాగ్లో కూడా పాస్పోర్ట్ ఆఫీస్ ఓపెన్ చేసి రెండింటికి నేనే ఫ్లయింగ్ పాస్పోర్ట్ ఆఫీసర్గా పనిచేశాను. ఎన్నో విషయాలలో అఫ్కోర్స్ దేశాన్ని రిప్రజెంట్ చేశాను. ఈరోజు మీ మధ్య ఉండి మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా ముందు మాట్లాడిన మిత్రులు చాలామంది మ్యాథ్స్ గురించి, స్నేహ మ్యాథ్స్ గురించి చెప్పారు, మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించారు. నాతో ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు సహకరిస్తానని చైర్మన్ గారితో చెప్పాను. రిటైర్ వచ్చిన తర్వాత 2 కోట్ల చిల్లర నా దగ్గర ఉంటే మొత్తం దాంట్లో పెట్టాను. కాకపోతే నేను ఒక కంపెనీ కూడా ఓపెన్ చేసి 25 పీపుల్ను ఇప్పుడు నేను పేయింగ్ ఎవ్రీ మంత్. అది సాఫ్ట్వేర్ కంపెనీ. కాకపోతే ఈ పాండమిక్ రావటం వల్ల మాకు చాలా అంటే ఇబ్బందికరంగా ఉండే. నిన్ననే ఒక ప్రాజెక్టు ఆస్ట్రేలియాలో మా సన్ సంతకం చేశాడు, ఇంకో ప్రాజెక్టు కూడా 2 రోజులు సంతకం చేస్తారు. సో హోప్ఫుల్లీ నేను కొంత అమౌంట్ విత్డ్రా చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఒక 6 మంత్స్ లోపల మాకు వచ్చేసి అమౌంట్ వస్తాయి కాబట్టి మళ్ళీ అగైన్ ఐ విల్ బి బ్యాక్ అనే నమ్మకం అవుతున్నది. నా ముందు మాట్లాడిన ఒక్కళ్ళు చెప్పారు, ధనం మూలం ఇదం జగత్, డబ్బులు లేకుండా ఏ పని చేయలేము. తర్వాత నమ్మకం కూడా అవసరం అన్నారు, దాన్ని కూడా నిజమే. అయితే శివభాగ్రావు గారికి ఒక 2 సూచనలు చెప్పేది ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ను ఇప్పుడు మనం పంపిస్తున్నాం, మాలాంటి వాళ్ళు కోటేశ్వరరావు గారు అంటూ మళ్ళా వారు ఐఆర్ఎస్ రిటైర్ వాళ్ళు ఇటువంటివన్నీ ఒక రెఫరెన్స్లు తీసుకోండి, వీళ్ళంతా డిపాజిట్ చేశారని. అవసరం అంటే వాళ్ళతో మాట్లాడమండి, నంబర్లు అయితే ఉంటాయి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, డిపాజిట్ చేసిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అట్లీస్ట్ క్వార్టర్లో లేకపోతే 6 మంత్స్కి ఒకసారి ఏదో ఒక గెట్ టుగెదర్ అన్నట్టు మీటింగ్ వేసి డిస్కషన్స్ కూడా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇంకా ఎలా ప్రోగ్రెస్ కావాలనేది. దానివల్ల ఏమవుద్దంటే, యాజ్ ఏ అంటే నేను అఫ్కోర్స్ ఐ హావ్ సీన్ త్రూఅవుట్ ద వరల్డ్ ఈవెన్ ఏది కమర్షియల్ మీటింగ్స్, తర్వాత పొలిటికల్ అన్నింటిలో ఉన్నాను కాబట్టి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఇంటరాక్షన్ అవసరం. ఆ ఇంటరాక్షన్ ఒక అథెంటిక్గా ఉన్నప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అటువంటి ఆర్గనైజ్ కూడా చేస్తూ ఉండండి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కూడా మోర్ ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు చెప్పిన వాళ్ళంటే ఎంతమందిని అయితే ఇన్వాల్వ్ చేస్తారో, డిపాజిట్ చేపిస్తారో, ఒక మీటింగ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తరఫున మనం కూడా ఉన్నప్పుడు, మీరు కూడా ఉన్నప్పుడు ఇంకా ముందు ప్రోగ్రెస్ అవుతుంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ టు ప్రాస్పర్ దెమ్సెల్స్ అండ్ టు కంట్రిబ్యూట్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.